హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారు ఫ్రెండ్స్? మేమైతే ఇలా అర్జెంటుగా బయటకు వెళ్ళవలసి వచ్చిందన్నమాట. నేను బయటకు వెళ్ళేటప్పుడు ఇలా షూట్ చేశాను. గ్రీనరీ చాలా బాగుందని చెప్పేసి ఇక్కడ కొండలు, గుట్టలు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ చూస్తే మీకు ఒక గుడి గుర్తుకొస్తుంది కదా, గెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ గుడి వచ్చేసి కీసర అంటారన్నమాట. ఇటు సైడ్ వెళ్ళే వేలో చాలా బాగుంటుంది, చాలామంది వెళ్తూ ఉంటారు, చాలామందికి తెలుసు కూడా ఈ గుడి. మేము అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళడం లేదు, కానీ ఆ గుడి దగ్గర ఒక ఊర్లో మా రిలేటివ్స్ ఉండడం వల్ల మా అత్తయ్య, మా మామయ్య వీళ్ళందరినీ తీసుకొని నేను ఇలా ఆటోలో వెళ్తున్నాను అన్నమాట. అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పక్కన ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉందన్నమాట. కనిపించిందా చూడండి. ఇక్కడ మనం బయటకు వెళ్ళేటప్పుడు ఇలా గ్రీనరీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొండలు, గుట్టలు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయన్నమాట. ఇలా మామిడి తోటలు, జామ తోటలు, పువ్వుల తోటలు ఇవన్నీ ఉంటాయి వెళ్ళేటప్పుడు. ఇక్కడ సైడ్లో కూడా మామిడి తోట దగ్గర మామిడి పండ్లు అనేటివి అమ్ముతూ ఉన్నారన్నమాట. అదే మీకు చూద్దామని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని మామిడి తోటలు ఉన్నాయో ఇలా ఉంది. బయట మేము వెళ్ళేటప్పుడు చాలా గ్రీనరీగా ఉందన్నమాట. అది మీకు చూపిస్తూ ఉన్నాను, చూడండి. ఇలా మనం బయటకు వెళ్ళినప్పుడు గ్రీనరీ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇటుక బట్టీలు అవన్నీ అంటారు కదా ఫ్రెండ్స్, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ కొండలు, గుట్టలు, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఇలా మనం వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. మేము ఎప్పుడైనా గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు క్లియర్గా షూట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అన్నమాట. కానీ కెమెరా అనేది అంత క్యాప్చర్ చేయలేదు. ఇంకా ఎక్కువగా చూపించుంటే బాగుండేదని నాకు అనిపించింది అన్నమాట. కానీ మనం ఇలా గ్రీనరీ చూస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని ఎర్ర నేలలు అంటారు కదా, అవే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి ఎర్ర నేలల్లో ఫ్రూట్స్ అవి పెడితే చాలా బాగా పండుతాయి ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ మామిడి తోటలు చాలా బాగున్నాయి. సరే అయితే బాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.